తిరుమల శ్రీవారిని ఇందువదన మూవీ టీం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు వరుణ్ సందేశ్తో పాటుగా ఇందువదన మూవీ బృందం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపులకు వచ్చిన సినీ నటుడు వరుణ్ సందేశ్ మీడియాతో మాట్లాడుతూ ఇందువదన చిత్ర బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తను కథానాయకుడిగా నటించిన ఇందువదన సినిమా జనవరి 1వ తేదీన విడుదల కానుందని, సినిమా విజయవంతం కావాలని శ్రీనివాసుడిని ప్రార్థించినట్లు తెలిపారు. డైమండ్ రాజా నూతన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు వరుణ్ సందేశ్ తెలియజేశారు. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మేము తిరుపతి ఇక్కడికి వచ్చి అద్భుతమైన దర్శనం జరిగింది. అండ్ సో మేము మా సినిమా జనవరి 1వ తారీఖున విడుదలవబోతోంది, ఇందువదన. అండ్ నేను మా డైరెక్టర్ గారు అండ్ మహేష్ విట్టా గారు, ఆయన ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో. సో మేమంతా ఇక్కడికి వచ్చాము ఈరోజు. అండ్ 1వ తారీఖున రిలీజ్ అవుతున్న సినిమాకి మీ బ్లెస్సింగ్స్, అలాగే వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉంటాయని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నానండి, డైమండ్ రాజా అని ఇంకో సినిమా చేస్తున్నాను. బట్ ఫస్ట్ అయితే జనవరి 1వ తారీఖున 2022లో ఫస్ట్ సినిమా మాది ఇందువదన రాబోతుంది, దానికోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను.